కాపాడతాడు నీ వైఫ్ కాపాడుతుంది నేనేం చేయలేను ఇప్పుడు నేను బయట కదా మీరు మీరు ఫ్యామిలీ కదా నువ్వు ఇప్పుడు ఎంత కాల్ చేసావు నువ్వు రవితేజ కాల్ చేసి తప్పు చేసావు. వాడు ఫోన్ చేసి చెప్తే నీకే ఫైల్ అవ్వదని నువ్వు బిలీవ్ చేస్తావు కదా. వాడిని తెచ్చుకో, సన్నత్ నగర్ తెచ్చుకొని నీకేసుకో, క్లోజ్ చేయించుకో. పట్టుకునేది మీ ఆవిడని పిలిపించి కొట్టినప్పుడు లేదా? మీ ఆవిడకి చెప్పావంట కదా నాకేం అవకాశం అవ్వలేదని. ఒక్కసారి రెండింటికి ఇష్టం కొట్టేస్తాను వీక్కి. ఆ రోజు నేను అంత అరిచాను, నన్ను ఎందుకు మోసం చేసావు, చీట్ చేసావు అంటే ఏమన్నావు నువ్వు? నీ పెళ్ళానికి స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు. హలో దేవి, నేను ఇప్పుడు నేను క్షమిస్తాను అనుకుంటున్నావా? పొద్దున్న నువ్వేం చెప్పావు? నా కాల్ ఎందుకు పట్టుకుంటా? నేను అక్కడ లేను కదండి నా కాల్ పట్టుకోవడానికి. నా నేను అందరినీ ట్రీట్ చేసేసి డబ్బులు తీసేసుకుంటాను. నువ్వు వెయిట్ చేస్తే నేను నేను ఇదైపోతా. నేను ఎన్నిసార్లు ఏడ్చాను? నిన్ను ఇప్పుడు క్షమించేస్తే నువ్వు అయిపోతావు దాదాపు. నాతో ఉండరా అంటే పొద్దునేమన్నావు? నేను వదిలేను, నీతో నేను పాసిబుల్ గా కాపురం చేయలేవు కదా. నాతో కాపురం చేయనప్పుడు నువ్వు ఎవరితో కాపురం చేయొద్దు? తేలిగాడితో చెయ్యు. నేను నీ మాటలు నమ్మను. నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి చేసిన తర్వాత నువ్వు నాతో ఉండవు నాకు తెలుసు. అప్పుడు నేను ఎందుకు క్షమించాలి? దండం పెట్టలేదు. తెలియాలి ఒక అమ్మాయి లైఫ్ తో ఆడుకుంటే ఎలా ఉంటుందని. నీకు నువ్వు చెప్తావు కదా ఏం చేసినా అని, నువ్వు చేసుకో నాకేం అవ్వదు అని చెప్పేసి పలుకులు పలికావు కదా. నేను ఇప్పుడు కొడితే కొట్టిన ఏమైంది? నేను పిల్లలు బట్టి చెప్తున్నాను. నువ్వు నేను నిన్న నీకు నీకు టైం ఇచ్చా, పొద్దున కూడా టైం ఇచ్చా. నువ్వు తేజ గడిచేది కాల్ చేపిస్తావా? ఎందుకు చేపించావు చెప్పు. నేను చెప్పలేదు మీకు. నువ్వు నిజం ఒప్పుకుంటే బాగుంటది. నేను ఫోన్ చేయమని చెప్పలేదు, నెంబర్ అడిగాను, నెంబర్ ఇచ్చాను. ఫోన్ చేయమని చెప్పలేదు. ఎట్లా తెలిసింది నేను సన్నత్ నగర్ లో నీ మీద కంప్లైంట్ ఇస్తున్నానని? హౌ హీ నోస్ హౌ యూ పీపుల్ గాట్ ఎఫ్ఐఆర్? నిజాలు చెప్తే బాగుంటది. నేనే ఇచ్చాను, నేనే చెప్పాను. ఎందుకు చెప్పావు? తప్పేం బిక్కి, నువ్వు తప్పులు చేస్తూ ఉంటే నేను క్షమిస్తూ ఉండాలా? నువ్వు అనుపాను, రేణుక వీళ్ళందరితో మాట్లాడితే నేను నిన్ను భరిస్తూ ఉండాలా? నువ్వు మీ ఆవిడ తిరుగుతూ ఉంటే నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నీ కోసం కూర్చోవాలా? నువ్వు తేజ గారికి ఎట్లా కాంటాక్ట్ అయ్యో? హౌ యూ గాట్ ఎఫ్ఐఆర్? ఐ వాంట్ రైట్ నౌ, అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ అనదర్ కంప్లైంట్. రేపు మార్నింగ్ మళ్ళా రమ్మన్నారు నన్ను కంప్లైంట్ ఏదైనా ఉంటే ఇవ్వడానికి. If you are ready for that, I will come. నువ్వు పొద్దున ఛాలెంజ్ చేసావు కదా, అదేదో కంప్లైంట్ పెట్టుకో తెలుస్తుంది అని చెప్పేసి. నేనా? నువ్వు పొద్దున అన్నావు కదా ఎఫ్ఐఆర్ నీకు ఎట్లా వచ్చింది, ఈ సెక్షన్ కింద కేసు పెడతా అంటే పెట్టుకో అన్నావు కదా. సరే సరే, ఒకసారి రామ్మ ఇక్కడికి ప్లీజ్. నేను రాను. వై షుడ్ ఐ కమ్ నౌ?
ప్లీజ్ అమ్మా ప్లీజ్ నువ్వు దేవితో చెప్పావు కదా ఒక అమ్మాయి నాకు కాల్ చేసి హరాస్ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు నాకెందుకు కాల్ చేసావు ఇప్పుడు ఒక మాట ఎందుకంటే నీకు ఇష్టం కదా నాకు ఇష్టం లేదు నువ్వు అంటే ఎందుకంటే నువ్వు తేజాని అప్రోచ్ అయ్యావు కదా నేను బ్యాడ్ అని ఏమేమో చెప్పారు కదా మీరు ఓకే ఐ బీ విత్ యూ పీపుల్ యూ విల్ డూ ఎనీథింగ్ యూ విల్ కిల్ మీ ఏమైనా చేయొచ్చు మీరు బయటకు వస్తే నువ్వు జైల్లో ఉంటేనే సేఫ్ జైల్లో ఉండు ఇప్పుడల్లా రావు నువ్వు బయటకి 5 months తర్వాత వస్తావు హౌ యూ కెన్ మేనేజ్ హౌ యువర్ ఫ్యామిలీ విల్ బీ గుడ్ చూద్దాం నువ్వు తేజ గాడికి ఫోన్ చేసి వాడి చేత ఇక్కడ ఫోన్ చేపిస్తావా వాడేమన్నా తోపా ఎందుకు సారీ చెప్తున్నావు నువ్వు నేను వస్తాను అనుకుంటున్నావు ఇప్పుడు పొద్దున వరకు నీ మీద జాలి చూపించా నువ్వు ఒక్కడ వచ్చేస్తే కంప్లైంట్ అన్నక్క తీసుకుందాం అని చెప్పేసి నువ్వు నీ పెళ్ళాన్ని వేసుకొని వచ్చావు నీ ఓన్ డ్రామా నువ్వు ప్లే చేస్తావు అర్థమవుతుందా ఇప్పుడు ఎస్కేప్ అవడానికి మాత్రమే నాకు సారీ చెప్తావు ఏమో ఇప్పుడు వరకు పడుతున్నారు కాబట్టి చెప్పచ్చు తప్పులు చేయటం దాక్కోవడం కాదు నువ్వు నన్ను ఏం హర్ట్ చేయలేదు కదా నువ్వే చెప్పావు కదా నేనే వచ్చానని ప్లీజ్ మీకు దండం పెడతామా ప్లీజ్ నేను రాను మీ వైఫ్ ఉంది కదా వచ్చేసి బయటికి ఒకసారి నేను రాను నా ఎవరో కోసం నేను ఎందుకు రావాలి నీ ఫ్యామిలీ అక్కడ ఉంది వాళ్ళు ఇస్తారు నీకు బెయిల్ తీసుకొని వచ్చే నేనైతే రాను నాకు నువ్వెవరో తెలీదు నేను ఎక్కడో బయట దాన్ని నేను అందరినీ డబ్బులు తీసుకుంటాను నేను నువ్వు కూడా అట్లాగే నాకు డబ్బులు ఇచ్చావు నువ్వు ఎవరితో మాట్లాడినా నిన్ను చూస్తూ ఊరుకోవాలా నువ్వు చేస్తే చేపించుకోవాలా రెండు చేతులు కలిస్తే తప్పట్లే కదా ఎవరి పని వాళ్ళు చేసుకుందాం నాకు నువ్వు చెప్పావు కదా నువ్వు నన్ను బ్లాక్ లిస్ట్ పెట్టావు కదా కీప్ గోయింగ్ లైక్ దట్ నీ పని నువ్వు చేసుకో నా పని నేను చూసుకుంటా మీ ఆవిడ ఏం చెప్పావు అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది లాకేసుకొని నాకేంటిరా నీ లైఫ్ పోతే నాకేంటి నువ్వెవరివి నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు మారవు నువ్వు మారవు నేను నిజంగా చెప్తున్నానమ్మా బొత్తిగా చెప్తున్నా ప్లీజ్ నేను నిన్ను బొత్తిగా చెప్తున్నా ప్లీజ్ నువ్వు మీ ఆవిడ నివసిస్తావు మరి ఇవ్వకపోతే నాకు ఇప్పుడు ఇప్పుడు చూడు ఇప్పుడు అడుగుతా అంటే అడిగితే ఇప్పుడు డివోర్స్ ఇప్పుడు అటుకే పెడితే ఇక్కడ దోలు తీరిపోతున్నావు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే మరేంటి తర్వాత మీరు ఇద్దరు ఇవ్వకుండా డ్రామా ఉంటాను తల్లి నేను నీతో ఉంటానమ్మా నేను నీతో ఉంటానమ్మా నేను నీతోనే ఉంటానే బాబు నీతోనే ఉంటానే నువ్వు డ్రామాలు చేస్తున్నావు చెప్తున్నానమ్మా కొట్టచ్చు కదా మా నాన్న వచ్చాడు కదా కొట్టచ్చు కదా నువ్వు మీ ఆవిడ వస్తుంది కదా ఉండు హ్యాపీగా ఏమైతుంది బిక్కి లేకపోతే ఏమవుతుంది చెప్పు ఎవరు హ్యాపీనా నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా ఇప్పుడు ఏంటి బిక్కి ఎందుకు నీకు నీ ఇంటికి వచ్చేస్తే నువ్వు నన్ను ఎట్లా ట్రీట్ చేసావు జుట్టు పట్టుకొని మీ ఇద్దరు కొట్టేసి మీ నోటుకు వచ్చిన బూతులు మాట్లాడేసి చుట్టుపక్కల వాళ్ళందరికి ట్రైనింగ్ వచ్చిందని అన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు అయ్యో ఇక్కడ చెప్పేట్లా కోర్టులో ఒప్పుకుందులే కానీ 5 months వెయిట్ చెయ్యు ఆ తర్వాత కోర్టులో ఒప్పుకుందు సరేనా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు నా నంబర్ బ్లాక్ చేస్తావు నువ్వు నీ పెళ్ళ అంతా ఉంటావు అప్పుడు నేను పిచ్చి దానిలాగా మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల అంత అవసరం ఏమొచ్చింది నువ్వు తేజ గాడికి ఫోన్లు చేసి చెప్తావా సరే తప్ప అయిపోయింది ఒప్పుకున్నాను నీతో ఉంటానని చెప్తున్నాను నాతో ఉండొద్దు నాతో ఉండొద్దు యు కెన్ ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్ నిజంగా కొడుతు గట్టి కొడుతున్నారు మీకు చాలా గట్టి కొడుతున్నారు నాకు నిజంగా నచ్చిన వల్ల కావట్లేదు ఎందుకు చెప్పావురా ఈ పిల్లానికి నేను ఫోన్ చేసి చెప్పానా ఎందుకు తప్పు చేస్తున్నావు తెలుసు కూడా నీకు మార్నింగ్ ఏం చెప్పా నువ్వు ఒక్కడ వేరా మాట్లాడదాం
నువ్వు నీ కళ్ళ వచ్చారు, మీ ఇద్దరు బయటకు వెళ్ళడం కూడా నేను చూసా. అది ఇల్లేటప్పుడు నువ్వు వచ్చిన ఒక్కడనే వచ్చానా అమ్మ, కలిసి సీసీ కెమెరా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. నేను వచ్చిన ఒక్కడనే వచ్చానురా, నేను వచ్చిన తర్వాత వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత. నువ్వు రమ్మంటేనే కదా వచ్చింది. నేను రమ్మని అనలేదమ్మా, చెప్తే నీకు అర్థం కావట్లేదు. ఓ, మీరిద్దరు జంటలు జంటలు తిరిగితే నువ్వేమో మమ్మల్ని వాడుకొని వదిలేస్తే మా పేరెంట్స్ లు ఫోన్ చేసి మా పేరెంట్స్ ని బెదిరిస్తావా, చీటింగ్ కేసు పెడతా అని చెప్పు. దండం పెడతా నిజంగా నీ మాట ఒకదిన ఒక్కనే వచ్చాను మన కాలం నిజంగా ఒక్కనే వచ్చాను కొత్తగా మదన్ మదస్వామి చెప్తున్నా. నేను సార్ చెప్ప, అతను ఒక్కడే వస్తే నేను మాట్లాడేసి కంప్లైంట్ బ్యాక్ తీసుకుందాం సార్. నిజం ఒప్పుకుంటే మనము ఏం యాక్షన్ తీసుకోవద్దు, కంప్లైంట్ బ్యాక్ తీసుకుందామని చెప్పేసి చెప్పాను. అప్పుడు సార్ కూడా లేరమ్మా, అప్పుడు నేను వచ్చినప్పటికి నేను సార్ మాట్లాడుకున్నాం, నేను వచ్చి వెళ్ళిపోయా. మీకు తెలుసా ఆ విషయం? తెలుసు, నాకు నేను చూశాను రావడం, నేను చూశాను. మరి ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? నేను వచ్చింది పొద్దున్న స్టేషన్ కు వచ్చింది, ఒక్కనే వచ్చానమ్మా. మీరిద్దరు తిరుగుతున్నారు కదా జంటగానే. లేదమ్మా, నువ్వు అన్నావు కదా నేను నిన్న ఎట్లా పెళ్లి చేసుకుంటా, నేను ఆల్రెడీ మ్యారీడ్, నాకు పిల్లలు ఉండే భార్య ఉండే అని. నన్నలా పెళ్లి చేసుకో, ఎందుకు లేవు వికీ? నేను చెప్పాను వికీ, వల్ల కావట్లేదు. సరే సరే ఓకే. మీ ఆవిడకి చెప్పావు కదా అబద్ధాలు, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది, నేనేమి అబోర్షన్ చేయలేదు అది అని చెప్పేసి అన్నావు అంట కదా. లేదా నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు. సరే ఇది ఒక్కసారికి చెయ్యని చెప్తాను, పెట్టు. నెక్స్ట్ టైం నాకెట్లా దొరుకుతావు నువ్వు? ప్రతిసారి వచ్చి వెళ్ళిపోతా ఆడలాడుతున్నారా అంటారు. ఇది రికార్డింగ్ పెట్టుకో, ఇంకా నేను తప్పు చేస్తారు పెట్టు. మొదటి ప్రాబ్లం చెప్తాను, నెక్స్ట్ చేస్తే తీర పెట్టు. నేను కాదని అంటలేదు, ఇక దండం పెడతా. ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయి ప్లీజ్, ఫోన్ చేయాలి ఒక్కసారి రామ్మా ప్లీజ్. నేను రాను, టైం అవుతుంది, ఐ హావ్ ఆఫీస్ టుమారో. ప్లీజ్ 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 ఒక్కసారి రామ్. నేను తప్పు చేయడం చెప్తా కదా వీకి, ఎలా చేస్తున్నావు? నేను చేయను, నేను చేయడం చెప్తున్నా కదా, నేను ఒక్కసారి రాసే ప్లీజ్. నువ్వు మారేవని చూసేంటి? నేను దండ పెడుతున్నావు తేజ కాలేజీ. ప్లీజ్ వీకి ప్లీజ్ అమ్మా, వాడితో మాట్లాడి వాడి దగ్గర ఎఫ్ఐఆర్లు తీసుకొని వాడికి ఏమో వీడ కాల్ చేసి ఆడితోపు అనుకుంటున్నావు? వాడితోపు అయితే మరి ఆడి మీద మూడు కేసులు ఎందుకు ఉన్నాయిరా? మినిమం నాలెడ్జ్ లేదా నీకు? అడిగిన దాని చెప్పు. తెలియకుండా నేను చేస్తున్నావు, నువ్వు ఎన్ని తెలియకుండా చేస్తావు నువ్వు చెప్పు. ఎన్నిసార్లు తెలియక తప్పులు చేస్తావు నువ్వు అని అడుగుతున్నా. ఫోన్ తీసేసుకో, ఫోన్ తీసుకో. హలో అమ్మా. సరే ఒకసారి తనకి ఇవ్వరా, నువ్వు ఫైనల్ గా మాట్లాడేంటి విషయం మరి ఇప్పుడు. అమ్మా ఒకసారి వచ్చి ప్లీజ్. నువ్వు తర్వాత మారుతావని నాకు తెలియదు, నువ్వు డివోర్స్ తీసుకో, మీ ఆవిడ ఇవ్వదు, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ప్రతిసారి. నువ్వు తేజగాడికి ఎందుకు ఫోన్ చేసావు? నేను అడిగితే వాళ్ళు ఫోన్ ఇస్తారు నీకు. నేను కాల్ చేసి సార్కి కాల్ చేసినా సార్ పైకి వచ్చి నీతో మాట్లాడిస్తారు. కానీ నువ్వు మాడతావని ప్రూఫ్ ఏంటి నాకు? నువ్వు మీ ఆవిడ దగ్గర డివోర్స్ తీసుకుంటావని ప్రూఫ్ ఏంటి నాకు? వాట్ ఆర్ ద ప్రూఫ్స్ ఐ హ్యావ్? నెక్స్ట్ టైం కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నాకు ప్రూఫ్స్ ఉండాలి కదా. రేపు ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత రాస్తావు. మరి ఎఫ్ఐఆర్ అయిపోతే యూ హ్యావ్ టు టేక్ అ పనిష్మెంట్. వాళ్ళు నిన్ను అక్కడ ఉంచరు, రేపు పొద్దున్నే నిన్ను జైలుకి పంపించేస్తారు. నేను అందుకే ఇప్పుడు రావాలన్నా మీకు. ఓ, ఇప్పుడు నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు కాబట్టి నేను రావాలంటావు. మీ ఆవిడ అందుగా చూసుకుంటుందిలే నాకు. లివ్ ఇట్ లివ్ బిక్కి, షీజ్ సైకో, ఆమెతో నువ్వు ఉండలేవు. ఫోర్స్ఫుల్గా అయితే నేను నీతో కాపురం చేయించలేను అన్నావు కదా. ఓకే బాయ్, ఎంజాయ్.
Please subscribe to Social Post. 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 Kindly subscribe Social Post. Please subscribe to Social Post. Social Post, మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.